వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం చాలా తొందరగా అంటే తక్కువ టైంలో చికెన్ కర్రీని తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు, చికెన్ హాఫ్ కిలో. హాఫ్ కిలో చికెన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఉల్లిపాయలు, ఆనియన్స్ అండి పెద్ద సైజు, ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, చికెన్ మసాలా, ఈ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర ఒక కట్ట ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కారం ఒక టేబుల్ స్పూన్, పసుపు వన్ టీ స్పూన్, పచ్చిమిర్చి మూడు. ఈ పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు ఒక నిమిషం వేయించుకోండి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న యానియన్ ముక్కలు వేసుకోవాలి. యానియన్ ముక్కలు బాగా వేగాలండి. ఒక మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకి కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయ్యాక వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ మనకు బాగా వేగిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఒక నిమిషం వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకును కొంచెం తుంచి వేసుకున్నారంటే మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. దీంట్లో పసుపు వేసుకుంటున్నాను, ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు వేసుకున్న తర్వాత, ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలు వేసుకుందాం. చికెన్ ముక్కలు మరీ లావు లావుగా తీసుకోవద్దండి. మీడియం సైజు లేకుంటే కొంచెం చిన్న ముక్కలు అయితే మనకి ఈ మసాలాలు మొత్తం ఈ చికెన్ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ ముక్కలు కూడా ఒకసారి బాగా కలిపెట్టిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీ రుచిని బట్టి వేసుకోండి. దీంట్లోనే చూడండి, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, కారం ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్, చికెన్ మసాలా పొడి అండి ఇది. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, గరం మసాలా, చికెన్ మసాలా. ఇవి మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. ఇలా బాగా మొత్తం కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి చికెన్ ఒక హాఫ్ వరకు కుక్ అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే మనకి చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి ఎంతో క్విక్గా అయిపోయే చికెన్ కర్రీ. దీంట్లో లాస్ట్గా కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటుందండి. స్పైసీనెస్ కొంచెం తక్కువ తినేవాళ్ళు, ఈ మసాలా ఇవన్నీ వేసాం కదా, కొంచెం ఈ పచ్చిమిర్చి, కారం ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందండి. స్పైసీగా ఉంటుంది, అదేవిధంగా చాలా తొందరగా అయిపోతుంది. 10 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్గా చాలా తొందరగా అయిపోయే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. ఇది బ్యాచులర్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.